కేసీఆర్ ఎందుకు కొత్త పార్టీ పెడుతున్నారో రాష్ట్ర ప్రజలకు చెప్పాలన్నారు బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ బండి సంజయ్. కేసీఆర్ ప్రకటించిన పార్టీకి జెండా లేదు, ఎజెండా లేదన్నారు. భారత రాష్ట్ర సమితి అంటే అర్థమేంటో సీఎం కేసీఆర్ చెప్పాలని ప్రశ్నించారు. కేటీఆర్ను సీఎం చేయడానికే కేసీఆర్ కొత్త పార్టీ పెట్టారని బండి సంజయ్ విమర్శించారు. తెలంగాణలో బీఆర్ఎస్ పేరుతో ఎలక్షన్లకు రావాలని బండి సంజయ్ సవాల్ విసిరారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు నీచమైన బుద్ధులు, నీ కుట్రలు, నీ అవినీతి, నీ సంపాదన అంతా తెలిసింది కాబట్టి ప్రజలు నిన్ను స్వాగతించే స్థితిలో లేరు, నేను గుర్తించే స్థితిలో లేరు కాబట్టి మళ్ళీ మునుగోడు ఎన్నికలు వస్తున్నాయి. ఆ మునుగోడు ఎన్నికలు ఇవన్నీ చర్చకు వస్తాయి కాబట్టి ఈరోజు మళ్ళీ కొత్త పార్టీ పెట్టని చెప్పి ఆలోచిస్తున్నాం. ఇప్పుడు గతంలో ఫిరాయింపులు ఉన్నాయి, ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలో పోతే పార్టీకి రాజీనామా చేసిరా, ఇప్పుడు రాజీనామా చేసి పోటీ చేస్తున్నాడు. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు ఓట్లు వేసారు. తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతోని నువ్వు స్థాపించిన పార్టీకి ఓట్లు వేసారు. నేను ఓట్లేసి గెలిపించడం ప్రజల యొక్క నిర్ణయాన్ని తెలుసుకుని నువ్వు దానికి వ్యతిరేకంగా నువ్వు బీఆర్ఎస్ పెట్టావు. కానీ వెంటనే నువ్వు రాజమయ్యి ప్రభుత్వం దీని నువ్వు వచ్చిన రాజమయ్యి నువ్వు వెంటనే ఎన్నికలవు, నువ్వు పేర్లు మార్చినవు. నీకు ఓట్లేసి గెలిపించింది టీఆర్ఎస్ పార్టీకి, ప్రజలు ఓట్లేసింది టీఆర్ఎస్ పార్టీకి. నువ్వు ప్రజల ఆలోచన గురించి తెలుసుకోకుండా నువ్వు బీఆర్ఎస్ పెడితే నువ్వు వెంటనే నువ్వు ముఖ్యమంత్రిగా ఉండేటువంటి అర్హత లేనికు నీ ప్రభుత్వానికి పాలించే అర్హత లేదు, వెంటనే రాజీనామా చేసి మళ్ళీ బీఆర్ఎస్ పోటీ చేయి. నీటమ్మటి ప్రజలు నేను ఆదరిస్తారు, అభిమానిస్తారు, గెలిపిస్తారు, మళ్ళీ నీకు అధికారం అప్పగిస్తారు, నీకు విశ్వాసం నమ్మకం ఉంటే రాజీనామా మునుగోడ దీని చేస్తావు, టీఆర్ఎస్ మీద చేస్తావా, బీఆర్ఎస్ మీద చేస్తావా? నీకు ఎందుకు ఓటాలి టీఆర్ఎస్ మీద, ఎందుకు ఓటాలి నీకు? నువ్వు బీఆర్ఎస్ పెట్టుకో, టీఆర్ఎస్ మీద ఓటానికి అర్హత నీకు మునుగోడ లేదు. నీకు